హాయ్ వెల్కమ్ ప్రస్తుతం ఉన్న తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతక పరడం లేదన్నది ప్రతి ఒక్కరికి తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నచ్చని విధంగానే నిమ్మగడ్డ తీరు ఉందని ఏదో ఆధిపత్య పోరు జరుగుతూ ఉందని ప్రజలు భావిస్తూ ఇక నిమ్మగడ్డ పదవికాలను ముగిసిన వెంటనే కొత్త ఎస్సీసీ ఎవరా అనే విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం క్లారిటీతో ఉందని అంటున్నారు కొత్త ఎన్నికల కమిషనర్ కోసం ఏపీ ప్రభుత్వం అన్వేషణ మొదలు పెట్టిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి అవసరమైన సన్నాహం చేపట్టిందని తెలుస్తుంది కొత్త ఏసీసీ గా నియమించడానికి ఇప్పటికే కొందరు పదవి విరమణ చేసి ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు చెబుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాలం ముగియడానికి ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులు అవ్వగా మార్చి ముప్పై ఒకటవ తేదీన ఆయన ఐదేళ్ల కాలం ముగియనుంది ఆ సమయం కోసమే వైసీపీ ప్రభుత్వం కూడా ఎదురు చూస్తోంది ఆయన స్థానంలో మరో అధికారిని నియమించడానికి వైసీపీ ప్రభుత్వం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది ముఖ్యంగా నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేనట్టుగా ప్రవర్తిస్తున్న వైసీపీ ప్రభుత్వం కొత్త ఏసీసీ రాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కొత్త గా నీలం సాహ్ని పేరు వినిపిస్తుంది ఆమెను తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడానికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ సలహాదారుగా నీలం సాహ్ని నియమించాలని తొలుత జగన్ సర్కార్ భావించగా ఎన్నికల కమిషనర్ గా పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది నీలం సాహ్నిపై పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూల అభిప్రాయమే ఉండడంతో ఆమెకు కొత్త ఎస్ఈసీ గా పదవిని ఇస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు నిమ్మగడ్డ పునర్నియామకంతో ఎస్ఈసీ పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజ్ కూడా అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి